హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలుగు కంటెంట్ పైన, సో మెథడాలజీ పైన ఇంకా స్టార్ట్ చేయలేదు మనము. సో నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ అంటే ఈ కంటెంట్ అయిపోయిన తర్వాత మెథడాలజీ పైన కూడా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనము టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకటి నుంచి 10వ తరగతి వరకు, ఎందుకంటే ఇది ఎస్సే వాళ్ళకి, ఎగ్జిట్ వాళ్ళకి ఇద్దరు కూడా ఇంపార్టెంట్ కాబట్టి, సో 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని బేస్ చేసుకొని మీకు అందచేయడం జరుగుతుంది. ఓకేనా? సో వరుస క్రమంలో ఇది 40వ భాగం ఫ్రెండ్స్. అన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ అప్డేట్ చేయడం జరిగింది, గమనించాలి. డౌన్లోడ్ చేసుకుని రివిజన్ చేయండి. ఓకేనా? సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రకృతి వికృతులు. ఓకేనా? ముందుగా క్వశ్చన్ నెంబర్ 1, అగ్ని దీనికి వికృత రూపము ఏంటి? అగ్ని ఏమంటాము? అగ్గి, ఆప్షన్ 1. నెక్స్ట్ 1, జట వికృతి రూపం ఏంటి? జట అంటే ఏంటి? జట అంటే జడ. నెక్స్ట్ క్వశ్చన్, బంగారము ప్రకృతి రూపం ఏంటి? బంగారానికి ప్రకృతి రూపము బృంగారము. నెక్స్ట్ క్వశ్చన్, అంబ అంబ వికృతి రూపము ఏంటి? అంబ, ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ 1, ఆజ్ఞ వికృతి రూపము ఏంటి? ఆజ్ఞ, ఆన్సర్ ఆప్షన్ 2, ఆనా. నెక్స్ట్ 1, ఈర్ష్య వికృతి రూపము ఏంటి? ఈర్ష్య, ఆన్సర్ ఆప్షన్ 3, ఈసు. నెక్స్ట్ క్వశ్చన్, ఆచార్యము ప్రకృతి రూపము ఏంటి? ఆచార్యము, ఆన్సర్ అచ్చరవు. ఏంటది? అచ్చరవు. నెక్స్ట్ 1, గృహము వికృతి రూపము ఏంటి? అంటే ఇక్కడ మనకు ఏం గమనించాలంటే, ప్రకృతి రూపంలో ఇచ్చినవి వికృతి రూపంలోనికి, వికృతి రూపంలో ఇచ్చినవి ప్రకృతి రూపంలోనికి మార్చడము ఫ్రెండ్స్. ఓకేనా? ప్రకృతి వికృతులు అంటే. సో ఇక్కడ గృహము అనే పదము ఇక్కడ ఎలా ఇచ్చాడు? ప్రకృతి రూపంలో ఇచ్చాడు. సో దీనికి వికృత రూపము ఏంటి అని చెప్పేసి అడగడము జరిగింది. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ 4, ఏంటది? గీము. ఓకేనా? నెక్స్ట్ 1 చూద్దాం, మేఘానికి వికృత రూపము ఏంటి? ఆన్సర్ మొగులు. నెక్స్ట్ 1, సముద్రము వికృతి రూపము ఏంటి? సముద్రము, సంద్రం. నెక్స్ట్ 1, హృదయం వికృతి రూపం ఏంటి? హృదయము, ఆన్సర్ ఆప్షన్ 1 అండ్ 2. ఏంటది? యద అంటారు, యడధ అంటారు. సో రెండు కూడా సరైనవే. నెక్స్ట్ 1, రథం వికృతి రూపం ఏంటి? రథానికి, ఆన్సర్ ఆప్షన్ 3, అరథం. ఏంటది? అరథం. నెక్స్ట్ క్వశ్చన్, ఓగిరం ప్రకృతి రూపం ఏంటి? ఓగిరం అంటే ఆహారము. నెక్స్ట్ 1, ఉపాధ్యాయుడి యొక్క ప్రకృతి రూపము ఏంటి? ఉపాధ్యాయునికి ప్రకృతి రూపము, ఆన్సర్ ఆప్షన్ 3, ఒజ్జా. నెక్స్ట్ 1, గర్భం అనే పదానికి ప్రకృతి రూపము ఏంటి? ఒజ్జా అంటే, సారీ, గర్భం. గర్భము అంటే దానికి ప్రకృతి రూపము ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 2, కావ్యము. నెక్స్ట్ 1, జ్యోతికి వికృత రూపము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, జ్యోతి. నెక్స్ట్ క్వశ్చన్, పుణ్యము వికృత రూపము ఏంటి? పుణ్యానికి, ఆన్సర్ ఆప్షన్ 2, పుణ్యం. నెక్స్ట్ 1, బంతి అనే పదానికి ప్రకృతి రూపము ఏంటి? బంతి అనే పదానికి, ఆన్సర్ ఆప్షన్ పంక్తి, పంక్తి. నెక్స్ట్ 1, గోడకు ప్రకృతి రూపము ఏంటి? గోడ, ఆన్సర్ ఆప్షన్ 2, కూడ్యము. నెక్స్ట్ 1, అయ్య. సో అయ్యకు ప్రకృతి రూపము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ఆర్య. నెక్స్ట్ క్వశ్చన్, నిద్ర వికృతి రూపం ఏంటి? నిద్రకి, ఆన్సర్ ఆప్షన్ 4, నిదుర, నిద్దుర అనేటువంటి రెండు పదాలను ఉపయోగించవచ్చు.
నెక్స్ట్ వన్ నిత్యము వికృతి రూపం ఏంటి నిత్యానికి? ఆన్సర్ ఆప్షన్ 4 ఇది కూడా నిత్యలు నిత్యము. నెక్స్ట్ వన్ బంధువు వికృతి రూపం ఏంటి బంధువుకి? ఆన్సర్ ఆప్షన్ 3 బంధుకు అంటారు. ఏమంటారు? బంధుకు. నెక్స్ట్ వన్ యాత్ర వికృతి రూపం ఏంటి యాత్రకి? ఆన్సర్ ఆప్షన్ 2 జాతర. నెక్స్ట్ క్వశ్చన్ రజిజ్ఞ వికృతి రూపం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 రాజ్యము. సారీ, ఆన్సర్ ఆప్షన్ 2 రాణి. రాణిజ్ఞ అంటే రణిజ్ఞ. ఆన్సర్ ఆప్షన్ రాణి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకి సంబంధించినటువంటి చాలా చిన్న టాపిక్ ఫ్రెండ్స్. సో వీటిపైన ఇంకా మీకు క్వశ్చన్ కావాలనుకుంటే డీటెయిల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అప్పుడు మనము ఎక్కువ క్వశ్చన్స్ని కవర్ చేయవచ్చు. అంటే కొన్ని కొన్ని టాపిక్స్లో కొన్ని తక్కువగానే చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే మనకు ఒక ఐడియా రావడానికి, ఓకేనా, టాపిక్లో ప్రకృతి వికృతులు అనేటువంటి అంశం కూడా మనము చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంతటితో క్లాస్ ముగిసింది ఫ్రెండ్స్. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై.